Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu pani paata ledu addala gadu odi pettukoni daanto kucchunnadu virus vatte 70 samsaram vayasulo paatanu ani cheppi rashtrani gaali godilesi Hyderabad ellipoyadu pellam pellalo mottam andarne manalane manalane andarne yesukoni poyadu addala room lo odi pettukoni daanto kucchuni ఆక్సిజన్ పెట్టుకుని బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయారో కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. ఆయన అక్కడుండి ఈ బ్రేకింగ్ న్యూస్ చూసి ఈ పెచ్చుకొక్కల్ని మొరగమంటే ఈ దేవినేని ఉమాగాడు రాజకీయాల్లో పదవుల కోసం వదిలిని చంపినటువంటి ఇటువంటి నిత్యోగాళ్ళు వచ్చి నన్ను రాజీనామా చేయమని చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది వాళ్ళ మీద విమర్శలు చేయడానికి కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం మా శాఖ మీద ప్రభుత్వం మీద ఉంది. ఇటువంటి తప్పుడు వార్తలు రాసేటువంటి ఛానల్స్ మీద చర్యలు తీసుకోమని చెప్పి, ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీడియా సోదరులు కానీ మీడియా యాజమాన్యం కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్య కరోనా వైరస్, దాన్ని అరగట్టలేకపోతే మనిషి బతకటమో లేకపోతే పని చేసుకోవటమో కూడా ఇబ్బందిగా ఆర్థిక వ్యవస్థలు నాశనం అయిపోయి అన్ని రకాలుగానూ సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం ఉంటే అవి వదిలేసి రేషన్ షాప్ దగ్గర 60 సంవత్సరాలు వృద్ధురాలు చనిపోయింది ఎండలో నిలబడటం వలన, కొడాల నాని వలన చనిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి వలన చనిపోయిందని చెప్పి ఈ కోడిగుడ్డుకి ఏకలు పీకేటువంటి కార్యక్రమాన్ని స్వస్తి చెప్పి ఇప్పటికైనా ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అయినా మీరు మనుషులని చెప్పి, మేము మనుషులుగా బతుకుతున్నాం ఈ సమాజంలో సంఘంలో, ఈ పార్టీలను అడ్డం పెట్టుకుని ఈ ప్రజలను అడ్డం పెట్టుకుని కోటాను కోట్లకి పడగలెత్తాం, ఇదంతా కూడా ప్రజల భిక్ష, వాళ్ళని కాపాడవలసినటువంటి ధర్మం మన మీద ఉంటుందని చెప్పి కనీసం ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అయిన పార్టీలు కులాలు వర్గాలు వీటిని పక్కన పెట్టి ప్రభుత్వం ఏమి చేయాలి, ప్రభుత్వం ఏమి చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ఎక్కడన్నా లోటుపాట్లు ప్రభుత్వ భారంగా ఉంటే వాటిని ఎత్తి చూపించి ప్రభుత్వానికి తెలిసే విధంగా చేయాలి. కానీ ఇటువంటి తప్పుడు రాతలు రాయటానికి, ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేయడానికి ఇది సందర్భం కాదని చెప్పి మీడియా సోదరులకు కూడా తెలియజేస్తూ, ఇంకోటి నిన్న దాదాపు 17 లక్షల మందికి రేషన్ ఇవ్వడం జరిగింది, మొన్న ఒక 17 లక్షల మందికి రేషన్ ఇవ్వడం జరిగింది, అంటే దాదాపు 35 లక్షల మందికి రేషన్ సరుకులు ఇళ్లకు తీసుకువెళ్లారు. రష్ తగ్గుతుంది, ప్రతి వినియోగదారుడికి ఇచ్చే వరకు షాపు తెరిసే ఉంటుంది, మీరెవరు అధైర్యపడవసరం లేదు, వచ్చి అక్కడ హడావిడిగా లైన్లో నిలబడొద్దని చెప్పి మరొకసారి ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా చైనాలో పుట్టింది కరోనా వైరస్, చైనా అది ప్రపంచానికి శాపంగా మారింది. మన రాష్ట్రంలో ఒక చైనా ఉన్నాడు, ఎల్లో వైరస్ చంద్రబాబు నాయుడు, అది కూడా కరోనా వైరస్కి ఏమి తీసిపోదు. ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి కరోనా వైరస్కి, చైనాలో పుట్టినటువంటి కరోనా వైరస్కి ఇంకా ముందు వ్యాక్సిన్ ప్రపంచం కనిపెట్టలేదు. కానీ మనకున్నటువంటి చైనా గారిని కోరల పీకి సమాధి చేసి పైకి లెగవకుండా దాని ప్రభావాన్ని తగ్గించి బూస్టాప్ చేసినటువంటి వ్యాక్సిన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసు, నీకు సిగ్గుసారం లేదు, బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు ఎత్తింది మనిషి జన్మ కాదు, ఈరోజు కూడా నీ ఊరకుక్కలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద ఇంకా ఆరోపణలు రాజకీయ విమర్శలు
శవాలను పట్టుకుని ఎక్కడో ఒక ముసలావిడ చనిపోయిందని చెప్పి ఒక శవాన్ని పట్టుకుని రాజకీయాలు చేయటం, నీది అసలు మనిషి జన్మేనా? కాటికి కాళ్లు చాపి రేపో మాపో పోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి నువ్వు ఇటువంటి వైరస్ వచ్చి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వణికిపోతా ఇంట్లో కూర్చుంటే ఈ ప్రపంచమే, నువ్వు రాజకీయాల కోసం దిగజారి ఇటుమాటి దిక్కుమాలినటువంటి పనులు చేస్తున్నటువంటి నువ్వు మనిషివా, మనిషి జన్మనెత్తినటువంటి వ్యక్తివా అర్థం కావట్లేదు మాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల అనుభవం అని చెబుతున్నావు. హైదరాబాద్ పారిపోయి వైరస్ గురించి మా అందరికన్నా నీకే ముందు తెలుసు. హైదరాబాద్ పారిపోయి అద్దాల గదిలో బాగానే దాక్కున్నావు, నీకు వైరస్ సోకకుండా. ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. నీకు మళ్ళీ పబ్లిసిటీ పిచ్చితోనో, కుదుర్దు తుఫాన్లో వైజాగ్ నేనే కాపాడాను. ఈ రాష్ట్రం బట్టలు లేకుండా ఉంటే నేనే వచ్చి బట్టలు వేశాను, నేనే బొచ్చు పీకానని చెప్పి నీకు మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పకుండా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు నీకున్నటువంటి అనుభవం కానీ వయసు కానీ ఈ టైంలో ఉన్న సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి అండగా నిలబడి కానీ ఇటువంటి తప్పుడు గాళ్ళందరినీ రోడ్డెక్కించి, ఇటువంటి ఎల్లో మీడియాని రోడ్డెక్కించి నువ్వు టాపిక్ డైవర్ట్ చేసి రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని మాత్రం ప్రయత్నించమాక, నీకు ఈ ఆఖరి దశలో అయినా ప్రజలు బుద్ధి చెప్పినాకైనా పద్ధతి మార్చుకుని నీవు వయసుకి అనుభవానికి ప్రభుత్వానికి ఉన్న సలహాలు సూచనలు ఉంటే చెప్పు. కానీ ఇటువంటి తప్పుడు విమర్శలు కనుక చేస్తే నీకు కూడా బట్టలు ఎవరదీసి రోడ్డు మీద నిలబడ్డటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ ఈ రాజకీయ విమర్శలు చేయడానికి ఈ ప్రెస్ మీట్ కాదు, జిల్లాల వారీగా మంత్రులతో కలెక్టర్లతో కమిటీలు వేశారు. రాష్ట్రంలో మంత్రులతో ఐఏఎస్ ఐపీఎస్లతో కమిటీలు వేయడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం జరిగినా నియోజకవర్గాలతో ఎమ్మెల్యేలతో కమిటీలు వేయడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సీఎం ఆఫీసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీలని కమిటీల్లో ముగ్గురిని ఇన్వాల్వ్ చేసి, ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్లీగా సీఎం ఆఫీసుకి తెలియజేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకున్నారు. వారికి సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పాత్రికేయులు కానీ ప్రతిపక్షాలు కానీ చంద్రబాబు నాయుడు పార్ట్నర్లు కానీ తోక పార్టీలు కానీ ఇవన్నీ కూడా సహకరించాలని చెప్పి చేతులు జోడించి వేడుకుంటున్నాం.